దేవుని ప్రశస్తమైన నామానికి మహిమ కలిగిన గాక. సంతోషమైన వారందరూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. సంతోషమైన తల్లిగా చెప్తాం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభుని రక్షకుడైన యేసుక్రీస్తు శుభప్రదమైన నామంలో మీ అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాభిని వందనాలు తెలియచేస్తున్నాను. ఐ విష్ యు వెరీ మ్యారీ క్రిస్మస్ అండ్ జాయస్ న్యూ ఇయర్. May we have love, peace, joy, and Christ-centered Christmas. And as we all enter into the new year, the good God bless us together and give a bountiful blessings for each and every one. ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆశీర్వాదాలు సమృద్ధిగా ఉండాలని, దేవుని సేవకులుగా మీ అందరూ కూడా నా ప్రత్యేక గ్రీటింగ్స్ తెలియజేస్తున్నాను. సో ఐ వాంట్ టు హియర్ ఫ్రమ్ యూ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ నన్ను ప్రేమించి ప్రీతిగా దేవుని వాక్యాన్ని అందించడానికి నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి సంఘ నాయకులందరికీ కూడా ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు నాకు ఇస్తున్నటువంటి మంచి అవకాశాన్ని బట్టి దేవదేవునికి ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని వినటానికి వచ్చిన అందరికీ కూడా యేసుక్రీస్తు శుభప్రదమైన నామంలో ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ మరొకసారి అందరికీ గ్రీటింగ్స్ తెలియజేస్తున్నాను. మీరు చాలా దూర ప్రాంతం నుండి ఈరోజున క్రిస్మస్ సందేశానికి వినడానికి వచ్చి ఉన్నారని నేను ఆశిస్తున్నాను. ఆయా సంఘముల నుండి, ఆయా ప్రాంతముల నుండి, ఆయా పరిస్థితుల నుండి మీరు ఇక్కడికి వచ్చిన విధానం బట్టి మేము మనస్ఫూర్తిగా నేను అప్రిషియేట్ చేస్తూ ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడబోతున్నారని నేను నమ్ముతున్నాను. నన్ను వారు వేరుగా దేవుని స్తోత్రం చెప్తే హల్లెలూయా, వేరుగా చెప్తాం హల్లెలూయా, మరి వేరుగా చెప్తాం హల్లెలూయా. నేను దేవుని వాక్యం నుండి వెళ్ళే ముందు ఒక చిన్న పల్లవి పాడతాను. తదుపరి దేవుని వాక్యం ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. పాపకు వెళ్ళ మీ అందరికి వచ్చినట్లయితే నాతో పాటు కలిసి పాడటానికి ప్రయత్నించండి.
ఈ మధ్య ఒక పాస్టర్ గారు ఏదైనా క్రిస్మస్ వస్తే ఇంటి పైన స్టార్ ఇంటిలో భాగం. సో ఆఫ్టర్ పీపుల్ ఎంజాయ్ అవ్వా రైట్. చాలా పండుగ ఉంటే క్రిస్మస్ అంటే పంటి పండుగ, కంటి పండుగ, ఒంటి పండుగ. అంతేనండి, పంటి పండుగ అంటేనేమో చక్కగా పిండి వంటలు అన్నీ వండుకుంటారు, సంవత్సరం అంతా వండుకున్నా వండుకోకపోయినా క్రిస్మస్ అంటే మంచి పిండి వంటలు వండుతారు. ఈ పంటి పండుగలో నేను కూడా పాల్గొంది సంవత్సరం, ఎందుకంటే నాకు కూడా మీకు చాలామంది ఈ కాన్స్టబుల్స్ ఇవ్వడం జరిగింది. దే ఆర్ వెరీ డిలీషియస్, చాలా థ్యాంక్ యూ. అండ్ ఒంటి పండుగ, ఒంటి పండుగ అంటే ఆటోమేటిక్గా అప్పుడు దాకా నార్మల్ డ్రెస్ వేసుకొచ్చే వాళ్ళం, క్రిస్మస్ అంటే మంచి డ్రెస్ కొనుక్కోవాల్సింది రైట్. ఖచ్చితంగా పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా సరే మంచి డ్రెస్ కొనుక్కోవడానికి ఇష్టపడతారు, అది ఒంటి పండుగ. ఇకపోతే కంటి పండుగ, ఈ రెండు పండుగలు బాగా ఉంటాయి కానీ కంటి పండుగ కొంచెం తేడాగా ఉంది. కారణం ఏంటంటే క్రిస్మస్ రేపు వద్దునంటే ఓవర్ నైట్ కొంతమంది ఏం చేస్తారంటే సినిమా తర్వాత సినిమా, సినిమా తర్వాత సినిమా, సినిమా తర్వాత ఏంట్రా ఈ సినిమా చూస్తున్నాం అంటే అంటాడు క్రిస్మస్ అండ్ రేపు వద్దున సెలవు. కాబట్టి ఏంటంటే కంటి పండుగ రైట్. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాం, ఏది అన్నప్పుడు కూడా మరొకసారి దేవుడు మనల్ని ప్రేమించి రీతిగా దేవుని మాటలు ఈ ఉదయ కాలస్థానంలో వినటానికి ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. ఈ ప్రపంచం యావత్తు కూడా ఈ సార్వత్రిక క్రైస్తవ సంఘాలతో పాటు కొంతమంది దేవుని స్తుతించకుండా వారి ఇష్టానుసారమైనటువంటి జీవితాలు బయట జీవిస్తూ ఉంటుంటే, మనమైతే దేవుని కొరకు ప్రత్యేకించుకుని ఈ ఉదయ కాలస్థానంలో దేవుని మాటలు వినటానికి ఇక్కడ వచ్చిన విధానాన్ని బట్టి ప్రభు మనతో ఖచ్చితంగా మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారని నేను మరొకసారి దేవుని యొక్క దాసులుగా మీతో తెలియచేస్తూ, మరి మీ అందరికీ విషయం తెలియజేస్తూ దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఈరోజు నేను మాట్లాడబోయేటువంటి అంశం చాలా ప్రఖ్యాతి గాంచుకున్నటువంటి అంశం, చాలా ప్రత్యేకించబడినది. ప్రతి ఒక్కరూ చాలా శ్రద్ధగా దేవుని మాటలు వినటానికి ప్రయత్నం చేయండి. మరి ఒకవేళ ఎవరైనా సరే మిస్ అవుతుంటే దేవుని యొక్క వాక్యాన్ని మన వెబ్సైట్ ఉంది www.utccnj.org సమస్తమైన వీడియోస్ మన అన్ని కూడా దానిలో ఉంటాయి. ఖచ్చితంగా దాన్ని కూడా మీరు విజిట్ చేసి మెసేజెస్ కూడా వినటానికి ప్రయత్నం చేయవలసిందిగా నేను మనం చేస్తున్నాను. ఈరోజు నిమిత్తమై మనకి ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క వాక్య భాగము మత్తయి సువార్త 2వ అధ్యాయంలో 5వ వచనాన్ని నేను చదివి మరొకసారి మీతో వినిపించాలని ఆశపడుతున్నాను. అందుకు వా యూదయ బెత్లెహేములోనే ఎలగెలగా యూదయ దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన ధనుడు కావు, ఇశ్రాయేలు నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చు అని ప్రభుత్వ ద్వారా వ్రాయబడి ఉన్నది అనేది చిన్న ప్రార్థన. ప్రభువా మీరు మాతో మాట్లాడండి, ఈ ఉదయ కాలపు ఆనందాన్ని మనందరికీ దయచేయండి, నిజమైన సంతోషాన్ని మనందరికీ దయచేయండి, నీ మాటల ద్వారా మమ్మల్ని తృప్తిపరచండి. ప్రభువా నీ బిడ్డలైన వారికి కావాల్సినటువంటి శ్రేష్టమైన వాక్యాన్ని మీరు అందించి మహిమను పొందుకోమని యేసు క్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్న మా ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, క్రిస్మస్ అంటే ఇది సార్వత్రిక క్రైస్తవ సంఘంతో పాటు చరిత్రలో ఉన్నటువంటి ప్రతి మనుషులు జరుపుకోవాల్సినటువంటి గడియలు. చాలామంది ఈ క్రిస్మస్ ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని చాలా రకాలైనటువంటి మినిస్ట్రీస్లో పాల్గొంటూ దేవుని కొరకు వాడబడుతూ దేవుని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉండేటువంటి పరిణామాలు మనందరికీ తెలుసు. ఈ ప్రపంచంలో ఏదైనా మహా సంతోషకరమైన వార్త ఉంది అంటే అది ఒకటే, అది నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ ప్రపంచానికి రావడం. అందరూ చెప్పండి మహిమపరుచుకుందా. నిన్ను నన్ను ప్రేమించినటువంటి మన యేసయ్య తను తాను తగ్గించుకుని ప్రకృతిగా చేసుకుని ఈ ప్రపంచానికి వచ్చి మరి మనందరి నిమిత్తం ఇచ్చినటువంటి రక్షణ గొప్పదని దేవుని సేవకులుగా నేను మీతో చెప్తున్నా. అందుకనే మరి దూత గొల్ల దగ్గరికి వచ్చి ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియచేస్తున్నా, దావీదు పట్టణ ముందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది సార్వత్రిక క్రైస్తవ సంఘంతో పాటు ప్రపంచ జనం కూడా ఆనందించాల్సినటువంటి పరిణామాలని మరొకసారి దేవుని సేవకునిగా నేను మీతో పంచుకుంటున్నా. ప్రభు ఈ దేవుని సంఘమ ఒక భక్తుని విధంగా అన్నాడు, ఇఫ్ అవర్ గ్రేటెస్ట్ నీడ్ వాస్ అ ఫిలాసఫీ, గాడ్ ఆర్ జీసస్ వుడ్ హావ్ కమ్ టు ది ఎర్త్ యాజ్ ఎ ఫిలాసఫర్, ఇఫ్ అవర్ గ్రేటెస్ట్ నీడ్ వాస్ ఎడ్యుకేషన్, గాడ్ వుడ్ హావ్ కమ్ టు ది ఎర్త్ యాజ్ ఎన్ ఎడ్యుకేటర్, ఇఫ్ అవర్ గ్రేటెస్ట్ నీడ్ వాస్ ఎ హిస్టరీ, గాడ్ వుడ్ హావ్ కమ్ టు ది ఎర్త్ యాజ్ ఎ హిస్టోరియన్, ఇఫ్ అవర్ గ్రేటెస్ట్ నీడ్ వాస్ ఎ మనీ ఆర్ ద ఫైనాన్స్, గాడ్ వుడ్ హావ్ కమ్ టు ది ఎర్త్ యాజ్ ఎ వెల్తియెస్ట్ పర్సన్, సిన్స్ అవర్ గ్రేటెస్ట్ నీడ్ వాస్ సాల్వేషన్, గాడ్ కేమ్ టు ది ఎర్త్ యాజ్ ఎ సేవియర్ అండ్ రక్షకుడిగా ఈ ప్రపంచానికి వచ్చి ప్రపంచమున్న చీకటిలో బ్రతుకుతున్న మరణ ఛాయలో బ్రతుకుతున్న ప్రతి ఒక్కరిని రక్షించాలని ఉద్దేశం
ఉద్దేశంతో ఈ ప్రపంచానికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చారని మరొకసారి దేవుని సావకంగా నేను మీతో పంచుకున్నాను. అందరూ వాటి చప్పట్లు కొద్ది ప్రమాణాలు ఏర్పరచుకున్నా మన దేవుడు రక్షకుడు చీకటిలో ఉన్నవారిని మరణాలో ఉన్నవారిని విడుదల కలిగించి దానికే ఒక వెలుగుగా ఈ ప్రపంచానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చారని మరొకసారి దేవుని సావకంగా నేను మీతో పంచుకుంటున్నాను. ఇక్కడ సందర్భాన్ని మీరు ఆలోచన చేసినట్లయితే హేరోదు కొంతమంది శాస్త్రులను పరిశీలనలు పిలిచి అడుగుతున్నటువంటి మాట, వేర్ వుడ్ జీసస్ బోర్న్, యేసు ఎక్కడ జన్మిస్తా? మీ అందరికీ తెలుసు తూర్పు దేశం నుండి కొంతమంది జ్ఞానులు నక్షత్రాన్ని చూచి ఆయన వెతుకుంటూ వస్తున్నటువంటి పరిణామం. Somewhere they got lost and then they came to Herod and they were asking a question to Herod. We heard and we saw some sort of sign on the sky that Jesus or the king of Jews is born. ఎప్పుడైతే ప్రశ్న ఉన్నాడో హేరోద్ మధ్యలో కలవరం వచ్చేసింది. ఈ కలవరంలో వెంటనే మంత్రులు పిలుస్తున్నారు, శాస్త్రులు పిలుస్తున్నారు, బస్సులు పిలుస్తున్నారు, కమౌట్ అని చెప్పి పిలిచి వారందరూ అడుగుతున్నటువంటి మాట, ఎవరు యూదుల రాజా పుట్టాడట, ఎక్కడ పుట్టాడు, ఏ విధంగా లేఖనాలు సర్విస్తున్నా, వేరు జీసస్ బోర్న్, ఎక్కడ యేసు జన్మిస్తా? ఈ రోజుల్లో మనం నేర్చుకోబోయేటువంటి అంశం కూడా వేరు జీసస్ బోర్న్ అనేటువంటి అంశం మీద మనం మాట్లాడబోతున్నాం. ప్రభువు ప్రియ దేవుని సంగమ ఒకసారి చరిత్రను మనం ఆధారం చేసుకుని మాట్లాడినట్లయితే అసలు క్రిస్మస్ ఎప్పుడు ప్రారంభించబడింది, ఎవరు క్రిస్మస్ దినాన్ని ప్రారంభించారు? కాన్స్టాంటైన్ ది నోబుల్ అనేటువంటి ఒక వ్యక్తి, ద ఫస్ట్ ఎంపరర్ ఆఫ్ ది రోమన్స్, ఆయన మొట్టమొదటిగా క్రైస్తవ్యాన్ని అంగీకరించినటువంటి వ్యక్తి కాన్స్టాంటైన్ నోబుల్. ఈయన ఏ విధంగా ప్రభుని అంగీకరించారంటే ఒకనొక సందర్భంలో మెక్సెంటెస్ అనేటువంటి ఒక వ్యక్తి మీదకి, ఆ రాజ్యం మీదకి యుద్ధానికి వెళ్లాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే మెక్సెంటెస్ లో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే ఆటి దినాల్లో జయిస్తానని చెప్పి అతడు ప్రార్థన చేసుకుంటూ, ఒకవేళ ఎవరైనా సరే దేవుడు ఉంటే ఈ సమయంలో కావాల్సిన విషయాన్ని ఎవరి సామర్థ్యం ఎవరైనా ఉంటే సమూలంగా కనపడాలని ఆయన పనుకున్నప్పుడు దర్శనంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క సిలువ ఆయనకి కనపడినటువంటి సందర్భాలు చరిత్ర మనకి సెలవిస్తుంది. ప్రభుత్వ దేవుని సంగమ ఎప్పుడైతే ఈ దర్శనంలో యేసుక్రీస్తు వారి యొక్క సిలువ నేను చూశాడో వెంటనే ఆ స్వరం వినపడుతుంది, ఈ విధానికి వెళ్ళేటప్పుడు ఈ యొక్క సిలువను కనుక మీ నొస్తల మీద వేసుకుని ముందుకు వెళ్ళగలిగితే యుద్ధము జయము మీదే కలుగుతుందని చెప్పి ఎప్పుడైతే స్వరాన్ని అతను విన్నాడో వెంటనే ఉదయం లేచి తన సైనికులందరినీ కలిసి మాట్లాడి నొస్తల మీద యేసుక్రీస్తు వారి యొక్క సిలువను వేసి యుద్ధానికి వెళ్తే అద్భుతమైనటువంటి విజయం యుద్ధంలో వచ్చింది. చప్పట్లు కొట్టుకోవడం ఏర్పరచుకుందా? దేవునికి ఎలా అనుసరిస్తుందంటే ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో వారికి దేవుడు అద్భుతమైన విజయాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని దేవుని సేవకునిగా నేను మీతో పంచుకుంటున్నాను. ప్రభుత్వ దేవుని సంగమ ఎప్పుడైతే ఈ కాన్స్టాంటైన్ దేవుని యొక్క సత్యాన్ని అంగీకరించాడో వెంటనే క్రీస్తు యొక్క పర్వదినాన్ని ప్రారంభించడం మొదలు పెట్టారు. అఫీషియల్ గా క్రిస్మస్ 336వ సంవత్సరం ఏడీలో ప్రారంభించబడింది. క్రైస్ట్ అంటే క్రీస్తు, మాస్ అంటే క్రీస్తుని ఆరాధన చేయటము, క్రిస్మస్ అంటే క్రీస్తుని గణపరచడం, క్రిస్మస్ అంటే క్రీస్తుని మహిమపరచడం. ప్రభువైన దేవుని సంగమ మనందరికీ తెలిసినటువంటి విషయాలే, దేవుడు సాక్షాత్తు సర్వము సృష్టించిన తరువాత మానవుని తయారు చేశాడు, మానవుడు తన ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవించడం చేత పాపానికి బానిసైపోయిన చేత దేవుడి నుంచి అనేక సందర్భాల్లో దూరమైనటువంటి పరిణామాలు మనందరికి తెలుసు. దూరమైనటువంటి ఈ మానవుని మరలా దేవుడి దగ్గరికి తీసుకోవాలనే ఉద్దేశంతో ఆయన ప్రయత్నంలో భాగంగానే ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ ప్రపంచానికి పంపించాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయని దేవుని సేవకునిగా నేను మీతో చెప్తున్నాను. ప్రభువైన దేవుని సంగమ యేసుక్రీస్తు వారి యొక్క జన్మ హిస్టారికల్ చరిత్రాత్మకంగా యేసుక్రీస్తు వారి యొక్క జన్మ ఉంది. యేసుక్రీస్తు వారి యొక్క జన్మ ఇట్స్ ఎ వండర్ఫుల్ క్రిస్మస్ ఈజ్ ద మెసేజ్ ఆఫ్ వండర్స్, క్రిస్మస్ ఈజ్ ద మెసేజ్ ఆఫ్ సైన్స్, క్రిస్మస్ ఈజ్ ద మెసేజ్ ఆఫ్ హిస్టారికల్ చరిత్ర ఆధారంగా ఫిలాసఫికల్గా ఏ యాంగిల్స్ లో చూసినా సరే క్రిస్మస్ అనగా క్రీస్తు జన్మించాలని మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఏ సైంటిస్టులు అయినా సరే, ఏ చరిత్రకారులు అయినా సరే, ఈ ప్రపంచంలో జ్ఞానం కలిగిన ఎవరైనా సరే క్రీస్తు ఈ ప్రపంచంలో జన్మించలేదు అనడానికి శక్తి చాలటం లేదు. అలాంటి దినాల్లో నా ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు ఉన్నటువంటి శాస్త్రులు పరిశీలన దగ్గర నుంచి కూడా ఈనాటి దినాల్లో సైంటిస్టులు వారికి ఎంతో ప్రయత్నాలు చేశారు యేసుక్రీస్తుని పుట్టలేదని చెప్పడానికి, యేసుక్రీస్తు చనిపోవాలని చెప్పడానికి ఎంతో ప్రయత్నాలు చేశారు, కానీ ఎవరి వల్ల కాలేదు. కారణం ఏంటంటే హిస్టారికల్ గా ప్రూఫ్ అయింది, ప్రభువైన యేసుక్రీస్తు వారు కన్యా మరియ గర్భాన జన్మించారు. దానికి స్తోత్రం కలిగిందిగా. అందుకని దేవుని స్తోత్రం చెప్తాం హల్లెలూయా, దగ్గర చెప్తాం హల్లెలూయా, అందరు కలిసి చెప్తాం హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.
అంబరానికి అంటే సంబరాలతో సకల యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని దేవుని స్తోత్రం చెప్తా. హల్లెలూయా. ఇది సంబరం చేసుకునేటువంటి సమయం కాబట్టి ఎన్నిసార్లు అడుగుతున్నాను మిమ్మల్ని, అందుకని దేవుని స్తోత్రం చెప్తా. హల్లెలూయా. ఎవరు పాడగా యేసు ప్రభు వచ్చాడని, యేసు ప్రభు వచ్చాడు రక్షించడానికి వచ్చాడు ఎవరు అనరు కదా. సంబరం చేసుకునేటువంటి టైం బర్త్డే. దిస్ ఇస్ ద బర్త్డే ఆఫ్ జీసస్ క్రైస్ట్. సర్వలోక రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క జన్మ దిన వేడుక మనలో జరుపుకుంటున్నాం. అందరూ చెప్పండి, ఒకటి ప్రాణమై పరుచుకుందాం. యాక్టివ్ ఉందా, దేవుని నామం ఉందా. మధ్యాహ్న ప్రభు మనల్ని దర్శించబోతున్నాడు దేవుని యొక్క వాక్యములని. హిస్టారికల్ గా అనేక సందర్భాలు ఎవిడెన్సెస్ ని మనం చూస్తూ ఉంటున్నాం. ప్రభు దేవుని సంగమ అలాంటి దినాల్లో కొంతమంది చరిత్రకారులు మీతో పరిచయం చేయాలని ఆశపడుతున్నారు. సెయింట్ ఇగ్నేషియస్ ఆఫ్ ఆంటియోక్ అన్నారు. ఈయన థర్డ్ పోప్ గా అలాంటి దినాల్లో పరిగణించలేడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కన్యా మరియ గర్భాన్ని నిజంగా జన్మించారా? ఆ రోజు ఉన్నటువంటి ప్రశ్న ఇదే. యేసుక్రీస్తు వారు జన్మిస్తే తల్లిదండ్రులకు జన్మించారని ఒప్పుకుంటాం, కానీ కన్యా మరియ గర్భాన్ని జన్మించడానికి ఏ విధంగా ఆయనకు ఆస్కారం ఉంది? ప్రభు అయిన దేవుని బిడ్డలారా, ఒక మాట నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సాక్షాత్తు తండ్రి అయిన దేవుని యొక్క కుమారుడు. ఆయన కుమారుడు అవటం చేత ప్రభునందు ప్రియ దేవుని సంగమ ఆయనకి సమస్తము సాధ్యమే. ఆయన ఒక అద్భుతమైనటువంటి స్త్రీని ఎన్నుకున్నాడు, విధేయత కలిగినటువంటి స్త్రీని ఎన్నుకున్నాడు. ఆమె ద్వారా తన కుమారుని లోకానికి పంపించాలనే ఉద్దేశంతో ఆయన ఆమె నేను ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ప్రపంచానికి పంపించాలని దేవుని సేవకునిగా నేను మీతో పంచుకుంటున్నాను. మనందరికి తెలిసినటువంటి మాట ఉంటుంది, మనిషి జన్మత పాపి తర్వాత కర్మత పాపి అన్నారు. అంటే మనిషి జన్మించేటప్పుడు పాపిగా పుడతాడట, తర్వాత పనులు చేయడం ద్వారా కూడా పాపిగా మారతాడు. కానీ నా యేసయ్యటువంటి ప్రత్యేకత ఏంటో తెలుసా, ఆయన జన్మత పాపి కాదు, కర్మత పాపి కూడా కాదు. ఆయన మాటల్లో పాపం లేదు, ఆయన పుట్టుకలో పాపం లేదు, ఆయన ఊపిరిలో పాపం లేదు, ఆయన చేసిన ప్రతి కార్యక్రమంలో కూడా పాపం లేదు. ద పవర్ఫుల్ స్టేట్మెంట్ ఫ్రమ్ జీసస్ క్రైస్ట్, ఇఫ్ ఎనీవన్ కెన్ ఫైండ్ ద సిన్ ఇన్ మీ, మీరు నాలో పాపం ఎవరైనా సరే కనుగొనగలరు అని ద ప్రొఫౌండ్ స్టేట్మెంట్ ఇచ్చింది ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మీతో చెప్తున్నా. ఇగ్నేషియస్ ఆఫ్ యాంటియోక్ కూడా ప్రూవ్ చేసింది ఏంటంటే, ప్రభు యేసుక్రీస్తు వారు ఒక కన్య మరియ గర్భాన్ని జన్మించాలని చెప్పడం జరిగింది. అంత మాత్రమే కాకుండా జస్టిన్ మార్టైన్ అనేటువంటి ఒక హిస్టోరియన్, హీ ఆల్సో ప్రూవ్డ్ దట్ జీసస్ వాస్ బోర్న్ ఫర్ ది వర్జిన్ మేరీ. అంత మాత్రమే కాకుండా అరిస్టైల్స్ అనేటువంటి మరొక చరిత్రకారులు సుమారుగా 125వ సంవత్సరంలో ఏడులో జన్మించినటువంటి ఇతను కూడా యేసు ప్రభు వారు వర్జిన్ కి పుట్టాడు, ఆయన ఈ ప్రపంచానికి కన్య మరియ గర్భం నుంచి వచ్చాడని అనేక రకాలు పరిశోధనలు చేసి అద్భుతమైనటువంటి పుస్తకాలు రాశాడు. దానిలో యేసుక్రీస్తు వారు వర్జిన్ మేరీకి జన్మించాలని చెప్పినటువంటి సందర్భాన్ని మీతో చెప్తున్నా. లెట్ ఇట్ జూలియన్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పర్సన్స్ ఇన్ ద హిస్టరీ వర్జిన్ బర్త్ ఆఫ్ జీసస్ ట్రూ అండ్ ఆఫ్టర్ మేరీ ఇట్ హావ్ నార్మల్ మ్యారేజ్ రిలేషన్స్ ఆఫ్టర్ జీసస్ బర్త్ అండ్ ద జేమ్స్ జోసెఫ్ జూడ్ అండ్ సైమన్ వర్ ది బయాలజికల్ సన్స్ ఆఫ్ మేరీ బట్ నాట్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు వారి యొక్క జన్మ పవిత్రమైనది అని చెప్పేసి అతను కూడా ప్రూఫ్ చేయడం జరిగింది. టెచ్యులియన్ అద్భుతమైన హిస్టరీ ఆర్థికలో మనకు కావాల్సిన అంశాలు మనకి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ప్రభుత్వ ప్రీదేవుల సంగమ హిస్టారికల్ గా మనం ప్రక్కన పెడితే తో పాటు ఈ ప్రస్తుతం మత గ్రంథాలుగా పిలువబడుతున్నటువంటి అనేక రకాలైన గ్రంథాల గురించి కూడా మనం నేర్చుకోవచ్చు. హిందూయిజం గురించి మనం మాట్లాడితే దానిలో ఉన్నటువంటి ఒక మాట ఏంటంటే ఓం శ్రీ కన్యకా సుతాయ నమః అన్నారు. ఓం శ్రీ కన్యకా సుతాయ నమః అంటే ఏంటి? కన్య అంటే వర్జిన్, కన్యకు పుట్టిన దేవా నీకు స్తోత్రం. ఓం అంటే ఓ దేవా, శ్రీ అంటే గౌరవప్రదం, కన్యక అంటే వర్జిన్, ఆయన కన్యకు పుట్టినటువంటి దేవ నీకు స్తోత్రం. దాని ఉద్దేశం ఏంటో తెలుసా? ప్రభు నుండి దేవ సంగమ ఈ ప్రపంచ చరిత్రలో మీరు గమనించినట్లయితే కన్యకు పుట్టింది ప్రభు యేసు క్రీస్తు వారే. ఆయన దేవుడు, ఆయన నిజమైనటువంటి మహోపకారి. అది మాత్రమే కాకుండా మరి మీరు ఆలోచన చేయండి, ఓం శ్రీ దరిద్ర నారాయణ మహ అన్నారు. ఓం శ్రీ దరిద్ర నారాయణ మహ అంటే ఏంటి? నారాయణుడు అంటే దేవుడు, దరిద్రుడిగా పుట్టాడు అంటే నారాయణుడు దేవుడైన వాడు దరిద్రుడిగా వచ్చాడు. అంటే దరిద్రుడిగా రావటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సర్వాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త, ఆయన తల్లు తన వ్యక్తిగా చేసుకుని పశువుల శాలలో జన్మించినటువంటి సందర్భమే ఓం శ్రీ దరిద్ర నారాయణ మహా అని మనం మరి అనేక సందర్భాల్లో వేదాల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. అది మాత్రమే కాకుండా సర్వపాప పరిహార రక్త ప్రోక్షణ వశ్యకం పుణ్య తద్రకం పరమైన పుణ్యదాన ఫలియాగం. ఎవరైనా సరే మనిషిని రక్షించాలి అంటే ఒక పరిశుద్ధమైన వ్యక్తి ప్రపంచానికి రావాలి, ఆయన పరిశుద్ధంగా ఉండాలి. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మరొకసారి నేను మీతో చెప్తున్నా. ఇవి ఇస్లాం మీరు కురాన్ని పరిశీలన చేస్తే సూరా 19:19 ఉంటుంది. వర్జిన్ బర్త్ యొక్క వివరాలు మనం చూస్తూ ఉంటాము. ప్రభువైన దేవుని సంగమ ఏ గ్రంథాలను పరిశీలన చేసినా యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు అని ప్రూవ్ చేస్తూ ఉన్నా. ఏ గ్రంథాలు మీరు వెళ్ళినా సరే నా యేసయ్యలో ఎటువంటి అపవిత్రత లేదు అనేటువంటి సత్యం
సత్యాలను బయటకు తీసుకొస్తున్నా. ఎందుకు ఈ మాటలు మీతో పంచుకుంటున్నాను, అలాంటి యేసయ్య మనతో ఉంటే మనకి ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. రాత దినాల్లో పాపాలు లేకపోతే స్వామీజీలు లేకపోతే దేవుళ్ళు దేవతలు పుట్టకొక్కులాగా పుట్టుకొస్తున్నారు, కానీ వారికి నా దేవునికి మధ్య ఉన్నటువంటి సంబంధం చాలా ఏంటంటే నా యేసయ్యలో ఉన్నటువంటి పరిశుద్ధత వారిలో లేనటువంటిది. పరిశుద్ధత వారిలో పరిశుద్ధమైనటువంటి జీవితం లేక వారి జీవితాలు నాశనం చేసుకుంటూ మాత్రమే కాకుండా అనేక మందిని కూడా అదేమైన రీతిలో ప్రయాణం చేయిస్తున్నారు. ప్రభుత్వ ప్రియ దేవుని సంఘమా, ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే నా యేసయ్యటువంటి ప్రత్యేకతను మీతో నేను పరిశీలన చేస్తున్నాను. బైబిల్ 3వ అధ్యాయం అధికారం 15 వచనం, నీ సంతానమునకు స్త్రీ సంతానమునకు వైకుంఠం చేస్తారనేటువంటి ప్రవచనం మనందరికీ తెలుసు. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వచనం కూడా మీరు ఆలోచన చేసినట్లయితే కన్యక గర్భవతి కుమారుని కన్ను. నిజమే, బైబిల్ గ్రంథ ప్రకారం ఆలోచన చేస్తే అద్భుతమైనటువంటి సత్యాలు చూస్తూ ఉంటున్నా. ప్రభుత్వ ప్రియ దేవుని సంఘమా, ఇప్పుడు దాకా మనం నేర్చుకుంటున్న అంశము హేరోదు ఇప్పుడు ఎవరు అడుగుతున్నాడంటే శాస్త్రంలో పరిశీలన అడుగుతున్నారు, ఎక్కడ పుడతారు, వేర్ వుడ్ జీసస్ బాన్, ఎక్కడ జన్మిస్తారంటే ఆయన ఇస్తున్నటువంటి సమాధానం, యూదియా దేశపు బెత్లెహేము నువ్వు యూదా ప్రధానంలో ఎంత మాత్రమును అల్పమైన దానమే కావు, ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చునని ప్రవక్తల ద్వారా వ్రాయబడి ఉన్నది. హేరోదు అడుగుతున్నటువంటి సందర్భం ఎంతకు తెలుసు, హేరోదు ఎదోమీయుడు. హేరోదు అంటే ఎదోమీయుడు. ఓకే, హేరోదు నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. హేరోదు అనాటి నెలల్లో తన తండ్రి తన తాతగారట ఒక వ్యక్తి దగ్గర పనిచేసేవాడు, ఆయన పేరు జూలియస్ సీజర్. మీరు పవర్ పాయింట్ లో చూడవచ్చు, ఈ జూలియస్ సీజర్ అనేటువంటి వ్యక్తి రోమన్ గవర్నర్ గా ఓపెన్ చేస్తూ ఉంటే అక్కడ హేరోదు యొక్క తాత మరియు హేరోదు తండ్రి పనిచేస్తూ ఉండేవారు. పనిచేస్తే నిదానంగా తన కుమారుణ్ణి ఆ సీట్ తీసుకురావాలని చెప్పి ఎన్నో రకాలైన ప్రయత్నాలు రాని దానిలో జరిగినాయి. జూలియస్ సీజర్ ఆనాటి దినాల్లో చనిపోయిన తర్వాత కేషియస్ అనేటువంటి వ్యక్తి యూదులకు రాజుగా వచ్చారు, తర్వాత యాంటికోస్ అనేటువంటి వ్యక్తి యూదులకు రాజుగా వచ్చారు. ఆ తర్వాత 37వ సంవత్సరంలో హేరోదు తనకి రావాల్సిన సీట్ పట్ల బహుకారం కలిగి యాంటికోస్ అనేటువంటి వ్యక్తిని చంపు వేసినటువంటి సందర్భాలు చరిత్రలో మనం చూస్తూ ఉంటున్నాం. జోసిఫస్ అనేటువంటి చరిత్రకారులు ఈ విషయాలను కూడా బయటకు తీసుకొచ్చారు. హేరోదు వివరణ మీతో పంచుకోవాలని ఆశపడుతున్నా. హేరోదు వాజ్ ఎ జెనరస్ మ్యాన్. చాలా సందర్భాల్లో హేరోదు అనే పేరు చెప్పగానే చాలా క్రూరుడు మూర్ఖుడు అంటూనే ఉంటాం, కానీ అతని అదర్ సైడ్ కనుక మనం ఆలోచన చేస్తే ఇట్ వాజ్ ఎ జెనరస్ మ్యాన్. అనాటి దినాల్లో ఎవరైనా సరే సహాయం కావాలని కోరుకుంటే వెళ్ళేవాడు, వెళ్తే సహాయం చేస్తూ ఉండేవాట ఆయన ఉన్నటువంటి రెండో కోణం అది. అది మాత్రమే కాకుండా హేరోదు వాజ్ ఎ బిల్డర్ ఆఫ్ ది జెరూసలేం టెంపుల్. మీ అందరికి తెలుసు అనాటి దినాల్లో మధ్యలు బాధలు కట్టినటువంటి యెరూషలేము మందిరాన్ని కొలగొట్టి అద్భుతంగా దాన్ని కట్టించిన వాడు ఆయనే హేరోదు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ హిబిల్టే సిసేరి అంటి పోర్ట్స్ ఆ రోజుల్లో వర్తక వ్యాపారాలు జరిగిన నిమిత్తమై వాళ్ళ నుంచి అనేకమైనటువంటి సందర్భాలు జరిగిన నిమిత్తమై ఆయన హేరోదు అద్భుతంగా ఆ రోజులు పనిచేసిన సందర్భం. అది మాత్రమే కాకుండా టవర్స్ బిల్డ్ చేశాడు ఆయన, తర్వాత హిబిల్ సమరియ, ఆ తర్వాత మసాదా టవర్ అనేటువంటి అతను బిల్డ్ చేశాడు, తర్వాత సీజర్ అగస్టస్ ఈ విధంగా అంటున్నా. ఇట్ ఈస్ ఎ సేఫర్ టు బి ఎ పిగ్ ఇన్ ఎ పేరెంట్స్ హౌస్ హోల్డ్ దెన్ టు బి ఎ సన్ ఇన్ ఎ ఫారోస్ హౌస్. మీ అందరికి అర్థమవుతుంది అనుకుంటే, ఇట్ ఈస్ ఎ సేఫర్ టు బి ఎ పిగ్ ఇన్ ఎ పేరెంట్స్ హౌస్ హోల్డ్ దెన్ టు బి ఎ సన్ ఇన్ ఫారోస్ హౌస్. అంటే అంత భయంకరుడు అంత మూర్ఖుడని సీజర్ అగస్టస్ ఆరాధనలో చెప్పాడు. ఎందుకు అయినంటే ఫారోస్ వాస్ వైలెంట్ మ్యాన్ అండ్ జెరస్ కిల్లర్. తన సొంత కుమారుని చంపుకున్నటువంటి వ్యక్తి, 2 సంవత్సరాల లోపు మగపిల్లలను చంపినటువంటి వ్యక్తి. He killed 7700 members of the law. Killing in brother-in-law, తన భామతను చంపినటువంటి వ్యక్తి. అది మాత్రమే కాకుండా మరి తన సొంత చనిపోయేటువంటి దినములో అనేక మంది చంపబడాలని ఆయన ఆర్డర్ చేసినటువంటి వ్యక్తి. జెలస్ ఫర్ ద సీట్ ఆయన కన్నింగ్ చేసినటువంటి వ్యక్తి. ఆయనకి ఫియర్ ఆఫ్ డెత్ మరణం కలిగినటువంటి భయం కూడా వచ్చేసింది. కానీ తెలుసా, యేసుక్రీస్తు వారిని చంపాలని ఎప్పుడైతే తన ప్రయాణం ప్రారంభించాడో అతను ఒక భయం వచ్చేసింది. అందువల్ల హేరోదీయం అనేది కట్టించుకుని దానిలో తన ప్రాణాన్ని పెట్టాలని ఆయన ఇష్టపడ్డాడు. ఎవరికి రాకుండా ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి దాంట్లో దాక్కున్నటువంటి పరిణామాలు ఉన్నాయి. హేరోదు డెత్ ఎలా ఉందంటే క్రోనిక్ కిడ్నీ డిసీజ్ అనేటువంటి భయంకరమైనటువంటి డిసీజ్ కదా అతను చచ్చిపోయాడు. మీరు చూడండి పవర్ పాయింట్ లో హేరోదు యొక్క మరణం ఇటు రీతిగా ఉంది చరిత్రకు ఆధారంగా. అది మాత్రమే కాకుండా హేరోదు టోమ్ కూడా కనుగొంది 2007వ సంవత్సరంలో యూత్ నేచర్ అనేటువంటి హెబ్రూ యూనివర్సిటీ హేరోదు యొక్క ఆ టవర్ ని కనుగొన్నటువంటి పరిణామాలు చరిత్రలో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు విషయాలు మీకు ఇంతవరకు చెప్తుంటూ వస్తున్నా, ఈ హేరోదుకి భయంకరమైన కోపం వచ్చేసి ఇప్పుడు అడుగుతున్నాడు, వారందరిని అడుగుతున్నారు, యూదులకు రాజుగా ఎక్కడ కొడతా. ఇప్పుడు సమాధానం వస్తుంది ఏంటంటే, మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి ప్రవచనం నెరవేర్పు మనం చూస్తాం. బెత్లెహేము ఎఫ్రాత యూదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను, నా కొరకు ఇశ్రాయేలు ఎలగవాడు నీలో నుండి వచ్చును, పురాతన కాలం మొదలుకుని శాశ్వత
కాలం వరకు ఆయన ప్రత్యక్ష మమచుండెను. అంచినటువంటి క్వశ్చన్కి సమాధానం ఇక్కడ మనకు కనిపిస్తుంది. యేసు ఎక్కడ జన్మిస్తారు? ఎవరి కాల సమయంలో మనం నేర్చుకున్నటువంటి ధ్యానం, యేసు ఎక్కడ జన్మిస్తారు? వేర్ వాజ్ జీసస్ బోర్న్? యేసుక్రీస్తు వారు జన్మించారు కదా, మరలా జన్మించాలా? నేను మీతో చెప్తున్నాను, ఒకవేళ యేసుక్రీస్తు వారు జన్మించారు, వచ్చారు, అందరూ రక్షించబడిపోవాలి కదా, ఎందుకు ఈ విధంగా మరి భయంకరమైనటువంటి నాశనంలో ప్రజలు జీవిస్తున్నారు, ఇంకా యుద్ధాలు, భయంకరమైన శాపాలు, అక్కడక్కడ కలహాలు ఎందుకు లభిస్తున్నాయంటే, ఒక ఉదాహరణ మీతో చెప్తాను. మనందరికీ సోప్ ఉంటుంది, ఆ సోప్ రుద్దుకుంటేనే కదా మనకి మురిగిపోయేది. యేసుక్రీస్తు వారి ప్రపంచానికి వచ్చారు, యేసుక్రీస్తుని అంగీకరిస్తేనే కదా నీ జీవితంలో మార్పు వచ్చేది, యేసుక్రీస్తుని అంగీకరిస్తేనే కదా నీ జీవితంలో శాంతి నువ్వు చూసేది, యేసుక్రీస్తుని అంగీకరిస్తేనే కదా నీ జీవితంలో విడుదల కలిగేది. ప్రభుత్వం యేసుక్రీస్తు వారు జన్మించారు, కానీ యేసుక్రీస్తు వారు ఈ రోజున నీలో జన్మించారు, యేసుక్రీస్తు వారిని హృదయంలో జన్మించారు, యేసుక్రీస్తు వారికి స్థానం నీ సంఘంలో ఉందా, యేసుక్రీస్తు వారికి స్థానం నీ యొక్క వ్యక్తిగత జీవితంలో ఉందా, యేసుక్రీస్తు వారికి స్థానం నీ యొక్క కుటుంబ పరిస్థితుల్లో ఖచ్చితంగా ఉంటే ఖచ్చితంగా అద్భుతమైనటువంటి దీవెనలో నువ్వు పొందుకుంటానికి అవకాశం ఉంటుంది. సమాధానం ఒకటి, నెంబర్ వన్, బెత్లెహేము. ఆయన ఎక్కడ జన్మిస్తారంటే బెత్లెహేములో జన్మిస్తారు. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా, అందరికి చెప్పు హల్లెలూయా, హల్లెలూయా చెప్పు హల్లెలూయా. తూర్పు దిక్కు చుక్క పుట్టే మేరమ్మ, ఓ మరియమ్మ, చుక్కని చూసి మేము వచ్చినాము నిన్ను మొక్కుకు. తూర్పు దిక్కు చుక్క పుట్టే మేరమ్మ ఓ మరియం, ఇట్స్ అ ఫోక్ సాంగ్, అందుకని వాడతాం. వన్ టూ త్రీ స్టార్. ఏం పాస్టర్ గారు మీరు చాలా చెప్తున్నారు, ముగించే త్వరగా ఉన్నానే త్వరగా ముగించేస్తాను, మీకేం ప్రాబ్లం లేదు, అది ముగిస్తాం. సో కొన్ని విషయాలు మనం నేర్చుకుని ముగించుకుందాం. అందరికీ పాడతాం, బెత్లెహేము పొలంలో బాలుడు గొప్ప దేవుడు. వన్ టూ త్రీ స్టార్. అందరూ చెప్పండి, మీరు ప్రణామై పరుచుకున్నా. దేవుడు ఎక్కడ జన్మిస్తారంటే వాక్యానికి ఎక్కడ విలువ ఉంటుందో అక్కడ జన్మిస్తారు. యేసుక్రీస్తు వారు ఆ ప్రాంతంలో ఉద్భవిస్తారు. బెత్లెహేము అనేటువంటి ప్రాంతం బైబిల్ గ్రంథంలో ఎఫ్రాతా అని కూడా పిలువబడింది. ప్రభుత్వ దేవుని సంఘమ ఆదికాండం 35వ అధ్యాయంలో 16-19 వచనాలు మనం ఆలోచన చేస్తే అక్కడ ఎఫ్రాతా అనేటువంటి మాట కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. తర్వాత రాహేలు కూడా చనిపోయింది, తర్వాత పాతి పెట్టబడింది కూడా ఆదికాండం 48వ అధ్యాయం 7వ వచనం ప్రకారం ఆ ప్రాంతంలోనే. అంత మాత్రమే కాకుండా రూత్, నయోమి కూడా ఐగుప్తు నుంచి వచ్చింది బెత్లెహేముకి. మీ అందరికీ తెలుసు రూతు, తర్వాత నయోమి, ఎలిమెలకు, మహబూబు, కిలియోను, ఆ స్టోరీస్ మీ అందరికీ తెలుసు. వారు ఈజిప్ట్ వెళ్తారు, భయంకరమైన కరువు వచ్చేస్తే మరలా బ్యాక్ టు పెవిలియన్ బెత్లెహేముకు వస్తారు. కారణం ఏంటో తెలుసా? అది రొట్టెల గృహము, అక్కడ రొట్టెలు సమృద్ధిగా లభిస్తాయి. అమ్మాత్రమే కాకుండా దావీదు తన దగ్గర పనిచేస్తున్న ముగ్గురు హీరోస్ని పిలిచి బెత్లెహేముకు వెళ్ళి మీరు నీటిని తీసుకురండి, నేను తాగాలి, ఆనందించాలి. అది మీ అందరికీ తెలుసు. రెండవ సమయం గ్రంథం 23వ అధ్యాయం 13-17 వచ్చిన మీరు చూస్తే బెత్లెహేము నీరు బాగుంటుంది, బెత్లెహేము ఆహారం బాగుంటుంది, బెత్లెహేములో శ్రేష్టత ఉంటుంది. ఈ రోజున క్రిస్మస్ సందేశంగా నీవు నేను నేర్చుకోవాల్సిన మాట ఏంటో తెలుసా? బెత్లెహేము అనగా రొట్టెల గృహము. నిన్న జీవితంలో దేవుని వాక్యానికి విలువ కనుక ఇవ్వగలిగితే మనలో యేసయ్య జన్మిస్తా, మనలో యేసయ్య జన్మిస్తా, ఆయనకి స్థానం ఉంటుందని మరొకసారి దేవుని దాసుని మీతో పంచుతున్నాను. ప్రభువైన ప్రియ దేవుని సంఘమ, ప్రస్తుతం కూడా మరి మీలో ఎంతమంది ఇజ్రాయెల్ ఉన్నారో నాకే తెలియదు, కానీ నాకు తెలిసినటువంటి చరిత్ర ఆధారంగా నేను మీతో పంచుకున్న మాట ఏంటంటే, దేర్ ఇస్ చర్చ్ బిల్డింగ్ ఎగ్జిస్టింగ్ బిల్ట్ బై కాన్స్టాంటైన్ ద గ్రేట్ ఇన్ AD 30, తర్వాత 300, తర్వాత ఇట్ ఈస్ కాల్డ్ చర్చ్ ఆఫ్ నేటివిటీ. ఈ రోజుల్లో మనం ఆలోచన చేస్తే ఈ హిస్టరీ మన ఇజ్రాయెల్లో కూడా ఈ చర్చ్ ఉందని చెప్పి చాలా మంది చెప్తూ ఉంటారు. కానీ సాడ్ న్యూస్ ఏంటంటే, యేసుక్రీస్తు వారు బెత్లెహేములో పుట్టారు, కానీ ఇప్పుడు బెత్లెహేము నేము ఆల్మోస్ట్ ఎట్లయిపోయిందంటే బెయిట్ లహం అనేటువంటి పేరుగా మారిపోయింది. బెయిట్
లహం అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే హౌస్ ఆఫ్ ఫ్లెష్, హౌస్ ఆఫ్ ఫ్లెష్. రాణులలో బెత్లహేముగా ఉండాల్సినటువంటి బెత్లహేము బెత్లహేముగా మారిపోతుంది. ఒక దేవుని బిడ్డ బెత్లహేం అనగా రొట్టెల గుణముగా ఉండాల్సినటువంటి ఈ వ్యక్తి రాణులను ఎలా మారిపోతుండే బెత్లహేముగా మారిపోతున్నాడు అనగా ఫ్లెష్ డిజైర్స్ మానవులు ఎక్కువైపోతున్నా కనిష్టాంతరమైన జీవితం ఎక్కువైపోతుంది. ఎప్పుడైతే కనిష్టాంతరంగా జీవిస్తున్నాడో పాపం ఎక్కడవుతుంది, పాపం ఇప్పుడు ఎప్పుడైతే వస్తుందో దేవుని నుంచి వాళ్ళు దూరం అయిపోతున్నారు. ప్రభు నుండి దేవుని సంగమ ఎవరి కాల సమయంలో దేవుని వాక్యానికి మనం విలువ ఇవ్వగలిగితే ఖచ్చితంగా ప్రభు మనతో మాట్లాడతారు. మన హృదయంలో ఆయన చెల్లించడానికి ఇష్టమున్నారని మరొకసారి మీతో పంచుకుంటాను. మీ అందరికీ తెలుసు మన పబ్లిక్ లైబ్రరీ న్యూయార్క్ లో ఉంది ఒక అద్భుతమైనటువంటి బైబుల్, 1998లో 1468 మధ్యలో జాన్ పీటర్స్బర్గ్ మరి ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన ప్రింటింగ్, ద ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ ది బైబుల్. మీ అందరికీ తెలుసు 182 బైబుల్స్ అక్కడ ప్రింట్ చేయబడితే మన న్యూయార్క్ సిటీలో కూడా ఫస్ట్ బైబుల్ ప్రిజర్వ్ చేయబడింది. ఆకాశంలో ఖచ్చితంగా పబ్లిక్ లైబ్రరీ న్యూయార్క్ మన్హాటన్ 42nd స్ట్రీట్ బ్రాడ్ పైన ఉంటుంది. ఖచ్చితంగా మీరు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఈ బైబుల్ చూడండి, దీనికి ఎంతో విలువ ఉందని మరొకసారి దేవుని దాసుని నేను మీతో పంచుకుంటున్నాను. ఎందుకు మాటల మీద పంచుకున్నాను తెలుసా, ఈ బైబుల్ గ్రంథం మన చేతికి రావడానికి అనేకమైనటువంటి దేవుని బిడ్డలు తమ ప్రాణాలను సైతం పొలంగా పెట్టినటువంటి సందర్భాలు చరిత్రలో మనం చూస్తూ ఉంటున్నాం. అవు మీరు చూడండి, జాన్ విక్లిఫ్ ఈయన 1380 నుంచి 1384 మధ్యలో జీవించారు. ఈయన జాన్ హస్ ఈయన కూడా అద్భుతమైనటువంటి దేవుని సేవకుడు, దేవుని కొరకు కంకణం కట్టుకుని బ్రతికినటువంటి యోగంలో జాన్ హస్ ఒకరు. మీరు చేసిన పని మీకు తెలిసిన ఈ బైబుల్ అందరికి అందుబాటులో ఉండాలని, ఏదో గొప్ప గొప్ప నాయకునికే లేకపోతే కులస్తులకే ఈ బైబుల్ అంకితం కాకూడదు, లేకపోతే ఆర్గనైజేషన్ బైబుల్ అంకితం కాకూడదని కంకణం కట్టుకుని బైబుల్ గ్రంథాన్ని ట్రాన్స్లేట్ చేయడం ప్రారంభించారు. ఈ రోజున మనం ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చదువుతాం కదా, విక్లిఫ్ బైబుల్, అది ఎవరు రాశారో తెలుసా, ఈ జాన్ విక్లిఫ్ ఆయన కష్టపడి ట్రాన్స్లేట్ చేసి ఈ బైబిల్ గ్రంథాన్ని ప్రపంచానికి అందించారు. ప్రభువు ప్రియదేవుని సంగమ ఎందుకు మాట మీతో పంచుకున్నాను తెలుసా, వీరి బైబిల్ గ్రంథం ప్రపంచానికి తీసుకురావడానికి తమ ప్రాణాలను కూడా ప్రాణంగా పెట్టాల్సిన పరిస్థితులు వచ్చినాయి. అందరూ అడిగిన ప్రశ్నలో ఏ జాన్ విక్లిఫ్, ఏ జాన్ హస్, నువ్వు దేవుని వాక్యాన్ని ట్రాన్స్లేట్ చేస్తున్నావు, అది అందరికీ మీరు కూడా మాకు ఇష్టం లేదు, ఇది కొంతమందికి మాత్రమే పరిమితం చెందింది, యేసుక్రీస్తు దేవుని సత్యం కొంతమంది తెలుసుకోవాలి. ఇప్పటికైనా సరే ట్రాన్స్లేట్ చేయడం ఆపుతారా, ఇప్పటికైనా సరే దేవుని గురించి సువార్తను ప్రకటించడం ఆపుతారని భయంకరంగా వారిని హింసించడం మొదలు పెట్టారంట. ఈవెన్ దే వర్ బాండ్ టు స్టేక్ ఒక బండల మీద నిలబడి నిలబెట్టి ట్రాన్స్లేషన్స్ ఆయన దగ్గర వేసేసి ఫైనల్ అడుగుతున్నారు, జాన్ హస్ ఏ జాన్ విక్లిఫ్ ఇప్పటికైనా సరే నువ్వు స్టాప్ చేస్తావా, నీ ట్రాన్స్లేషన్ కాల్ చేసి ఇప్పటికైనా సరే దేవుడు గొప్ప దేవుడు కాదని అందరికీ ప్రచారం చేయకుండా గొప్ప దేవుడని అందరికి ప్రచారం చేయకుండా మారుతారని అనేక సందర్భాలు ప్రశ్నించారు. కానీ వారు ఎప్పుడు కూడా మరణంలో కూడా దేవుని యొక్క సత్యాన్ని విడిచిపెట్టినటువంటి వ్యక్తులు కాదు. వెంటనే వారందరూ చేస్తే తెలిసే వారు ట్రాన్స్లేట్ చేసినటువంటి పుస్తకాలలో పెట్టి జాన్ హస్ని జాన్ విక్లిఫ్ని పుస్తకాల్లో ట్రాన్స్లేట్ చేసిన పుస్తకాలు బైబుల్ లిటరేచర్లో పెట్టి తగలబెట్టేసి చంపేసిన పరిణామాలు చరిత్రలో మనం చూస్తున్నాం. ఎందుకు మాటలు పంచుకున్నాను తెలుసా, దేవుని వాక్యం బయటకు రావటానికి ప్రజలు ఎంతో కష్టపడ్డారు, తమ ప్రాణాలను సైతం పెట్టారు. ప్రభువు దేవుని సంగమ ఈరోజు దేవుని వాక్యం మనందరికీ అందుబాటులో ఉంటే మనం మాత్రం దీనికి విలువ ఇవ్వలే చాలా సందర్భాలు. దేవుని వాక్యం మనందరికీ చాలా శ్రద్ధగా చదువుకోవాల్సిన పరిణామాలు ఉంటే దీనికి మాత్రం విలువ ఇవ్వలేని పరిస్థితులు ప్రపంచంలో ఉంటున్నాం. దేవుని సేవకులుగా మరొకసారి మీతో పంచుకుంటే మాట ఏంటో తెలుసా, దేవుడు రొట్టెల గృహంలో ఉంటాడు. నీ జీవితం ఆనందమైన మారాలి అంటే, నీ కుటుంబం ఆనందమైన మారాలి అంటే ఖచ్చితంగా దేవుని వాక్యానికి నువ్వు స్థానం ఇవ్వాలని మరొకసారి దేవుని దాసుని మీద పంచుకున్నాను. హిట్లర్ అందరికి తెలుసు, అడాల్ఫ్ హిట్లర్ హిట్లర్ చేసినటువంటి పని ఏంటో తెలుసా, నాజీ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాలనే ఉద్దేశంతో, నాజీ సిద్ధాంతం ప్రకటించాలనే ఉద్దేశంతో కమ్యూనిజం పార్టీని బయటకు తీసుకురావాలని ఎంతో కష్టపడి అక్కడ ఏం చేశాడు తెలుసా, జర్మనీలో ఆయన ఒక రేడియో మరి రేడియో ప్రోగ్రామ్ ని ప్రారంభించాడు. కారణం ఏంటో తెలుసా, క్రిస్టియానిటీ నిర్మూలన చేయాలని నాజీ సిద్ధాంతాన్ని బయటకు తీసుకురావాలి. ప్రబలందు ప్రియదేవి సంగమ కొన్ని రోజులకి ఏమైందో తెలుసా, ప్రబలందు ఆయన చనిపోయినటువంటి తర్వాత ఈ ఏ ఉద్దేశంగా ప్రారంభించబడిందో అది కంప్లీట్ గా నాశనం చేయబడింది. అతను ప్రారంభించినటువంటి ఈ రేడియో స్టేషన్ ఎవరికి అందించబడిందో తెలుసా, ఒక క్రిస్టియన్ ఆర్గనైజేషన్ కి అందించబడింది. ట్రాన్స్ ఓల్డ్ రేడియో స్టేషన్ కి అందించబడితే ఈ ట్రాన్స్ ఓల్డ్ రేడియో ద్వారా 236 కంట్రీస్ లో దేవుని యొక్క వాక్యం ప్రజ్వలించబడుతుంది. చెప్పండి ప్రాణమై పరుచుకున్న దేవుని వాక్యాన్ని ప్రకటించడం ప్రయత్నాలు ప్రపంచంలో జరిగినా సరే అవి ఎప్పుడు కూడా ముందుకు రాలేదు. ప్రస్తుత ప్రపంచ పరిస్థితులు ఆలోచన చేస్తే చాలా మంది రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ దేవుని మాట ఆపాలని ఎవరి వల్ల కాదు, ఖచ్చితంగా ఎవరు కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఆపలేరు. రాబోయే దినాల్లో ప్రతి ఒక్క మోకాలు దేవుని సంగంలో వంగాలని మరొకసారి దేవుని సేవకుని మీతో పంచుకున్నాను. ఇకపోతే దేవుడు ఎక్కడ ప్రభుని యేసుక్రీస్తు వారు ఎక్కడ జన్మిస్తారు, నెంబర్ 2 సెకండ్
పాయింట్ ఎఫ్రాతా. బెత్లెహేము అంటే రొట్టెల గ్రహం అని చెప్పాను, ఎఫ్రాతా అంటే హ్యూమిలిటీ ఆర్ హంబుల్నెస్ అన్న మనం మీకా గ్రంథంలో 5:2 మనం చూస్తున్నాం కదా. ఎఫ్రాతా అనేటువంటి మాట వచ్చింది ఏంటంటే, స్వల్ప గ్రామమైనను. స్వల్ప గ్రామం, స్వల్ప అంటే చిన్న. ప్రభువు ప్రియ దేవుని సంగమ, దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన మరొక అమూల్యమైన సత్యం ఏంటంటే, ఎవరైతే తమ జీవితం తగ్గించుకుని జీవిస్తారో, ఎవరైతే హంబుల్గా జీవించడానికి ఇష్టపడతారో, నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వారి హృదయంలో జన్మించడానికి ఇష్టపడుతున్నారు. దేవుని స్తోత్రం కలుగుగా, హల్లెలూయా. అందుకని చక్కని పాట ఉంది కదా, దీనులకు అండాయనే భక్తిహీనుల కూర్చును. ఎంతమంది కూర్చున్నారు? అందరూ కూర్చోట్. దీనులకు అండాయనే భక్తిహీనుల దీనులకు అండాయనే దీనులకు ఉండేటువంటి దేవుడు. ఎవరైతే తిరిగి నలిగిన మనసుతో దేవుని సన్నిధికి వస్తారో, ఎవరైతే హంబుల్నెస్ తో ఉంటారో, వారి హృదయంలో ఆయన జన్మించడానికి ఇష్టపడుతున్నారు. బైబిల్ గ్రంథంలో మనందరికి తెలిసినటువంటి మాటలు ఉన్నాయి, తను తాను తగ్గించుకున్న వారు హెచ్చించబడును. 1 పేతురు 5:6 మీరు దీన మనసు కలిగి దేవుని బలిష్టమైన చేతుల కింద దాసుల ఇండుడే. ప్రొఫెస్ లో విధేయత ఘనతకు ముందు నడుస్తుంది. అది మాత్రమే కాకుండా ఫిలిప్పీన్స్ లో 2:6 మీరు ఆలోచన చేస్తే, సాక్షాత్తు సర్వమును సృష్టించినటువంటి మన సృష్టికర్తైనటువంటి యేసు ప్రభువ దాసుని స్వరూపమును ధరించుకుని ఈ ప్రపంచానికి వచ్చారు. ఆయన దేవుడు, ఆయన సర్వము కలిగినటువంటి సర్వోపకారి, రెక్కిలిగా చేసుకుని దాసుని స్వరూపము ధరించుకుని త్యాగపూరితముగా ఈ ప్రపంచానికి వచ్చినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఆయనను చూసి మనం నేర్చుకోవాల్సినటువంటి అద్భుతమైనటువంటి సత్యం ఏంటో తెలుసా? ప్రభువైన దేవుని సంఘమ, మనల్ని తగ్గించుకోవడానికి ఇష్టపడాలి. హ్యూమిలిటీ, ఎఫ్రాతా, ఎక్కడైతే హ్యూమిలిటీ ఉంటుందో ఖచ్చితంగా యేసు ప్రభువు అక్కడ జన్మిస్తారు. చెప్పండి, పోతే చాలా విషయాలు ఉన్నాయి, కానీ నా సమయం లేదు కాబట్టి నేను త్వరగా నేను ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. ఎవరైతే తగ్గించుకుంటారో వారి జీవితంలో ప్రభు ఉంటాడని చెప్తున్నాను. కల్వర్ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి మిషనరీ అమెరికా దేశం నుండి చైనాకి వెళ్ళాడట. చైనాకి వెళ్తే అక్కడ మరి చైనా వెళ్ళేటప్పుడు బైబిల్స్ తీసుకువెళ్తే పట్టుకుంటారని చెప్పి బైబిల్స్ తీసుకువెళ్లకుండా డైరెక్ట్గా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఒక పాస్టర్ గారితో ఇంటర్వ్యూ అవ్వడం జరిగిందట. ఈ పాస్టర్ సుమారుగా 30 ఇయర్స్ జైల్లో ఉండి బయటకు వచ్చారట. బయట వచ్చిన తర్వాత ఈ కల్మన్ వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంటికి ఆల్మోస్ట్గా 60 ఇయర్స్ ఆ వయసులో ఉన్నటువంటి పాస్టర్ గారితో మాట్లాడుతున్నాడు. లోపలికి వెళ్ళిన తర్వాత కూర్చుంటే ఒక వ్యక్తి, ఒక లేడీ టీ తీసుకొచ్చి వీరికి ఇచ్చిందట. టీ తీసుకొచ్చి ఇచ్చినప్పుడు ఈ కల్మన్ అడిగాడు, ఈమె ఎవరండి అంటే, ఆ పాస్టర్ గారు ఇచ్చినటువంటి సమాధానం, ఈమె నా సతీమనండి, నా భార్య అని చెప్పాడు. ఒక నిర్ణయం పెళ్ళైంది అన్నాడు. అంటే 60 సంవత్సరాలు పెళ్లి చేసుకోవటం సరే షాక్ అయిపోయాడు. ఇదేంటి నిన్న పెళ్లి అవడం ఏంటండి, మీరు చాలా ఎక్స్పీరియన్స్ కదా, ఇప్పుడు దాకా పెళ్లి చేసుకోకపోవడం ఏంటి అంటే, ఆయన ఇచ్చినటువంటి సమాధానం ఏంటో తెలుసా, నేను యేసుక్రీస్తు వారి యొక్క ఆ తగ్గింపును గుర్తెరిగి నేను కూడా నా జీవితంలో ఖచ్చితంగా ఆయన ఫాలో అవ్వ నిర్ణయం తీసుకుని అనేక మందికి దేవుని యొక్క వాక్యాన్ని ప్రచారం చేయడం మొదలు పెట్టానండి. చైనా గవర్నమెంట్ తీసుకెళ్ళి జైల్లో వేసింది. ప్రతి సంవత్సరం అంట తన భార్య చూసుకునే అవకాశం వచ్చేదండి. అప్పటికే వారు ఎంగేజ్ అయి ఉన్నారో, ప్రతి సంవత్సరం తన భార్యను చూసుకునే అవకాశం వచ్చేదట. వారు అడిగేవారట, ఇప్పటికైనా సరే నీ దేవుడు యేసు కాదని నమ్ముతావా, ఇప్పటికైనా సరే ఆయనలో గొప్పతనం లేదని నమ్ముతావా, నేను వదిలిపెట్టేస్తావు, నువ్వు వెళ్ళి నీ భార్యతో ఉండవచ్చు, నువ్వు పెళ్లి చేసుకోవచ్చని ప్రతి సంవత్సరం చెప్పేవారట. అలా 30 సంవత్సరాలు చెప్పారట. ఈ 30 సంవత్సరాలు కూడా నేను రిజెక్ట్ చేశాను. 30 సంవత్సరం నా టర్న్ అయిన తర్వాత, నన్ను విడుదల చేసిన తర్వాత 60వ సంవత్సరం నేను మ్యారేజ్ చేసుకున్నాను. ఎప్పుడు కూడా నా భార్య నా కోసం వేచి ఉంది. కారణం ఏంటో తెలుసా, నా యేసయ్య తగ్గింపు స్వభావం నన్ను భజనం చేసింది. ఆయన ఇంతగా తగ్గించుకుని ప్రపంచానికి వస్తే నా యేసు గురించి ఈ మాత్రం నేను చేయలేనా అని చెప్పి ఆయన తగ్గింపుతో ఈ అద్భుతమైన కార్యం చేశారు. చెప్పండి, ప్రాణమే పరుచుకున్నా ఇలాంటి మిషనరీస్ ప్రపంచంలో ఉన్నా, ఇలాంటి మిషనరీస్ దేవుని యొక్క గొప్పతనాన్ని గ్రహించారు. ప్రభువు దేవుని సంగమ, ఎక్కడైతే తగ్గింపు ఉందో అక్కడ యేసు ప్రభు వారు ఉంటారు. ఇకపోతే మూడవదిగా జుడా, యూదా, బెత్లెహేము, ఎఫ్రాతా, యూదా. యూదా అనేటువంటి మాటకు అర్థం ప్రైస్, స్తుతించడం. బెత్లెహేము అంటే రొట్టెల గ్రహం, ఎఫ్రాతా అంటే హంబుల్నెస్, తగ్గింపు స్వభావం. మూడవది జుడా అనగా స్తుతి. ఎక్కడైతే స్తుతి ఉంటుందో అక్కడ నా యేసయ్య జన్మించడానికి ఇష్టపడుతున్నారు. చక్రంలో ప్రణమైపరుచుకుందాం. స్తుతుల మీద ఆశీనుడైనటువంటి దేవుడు. అందుకని మనం పాడుకుంటాం,
స్తుతులపై యాసీనుడా, స్తోత్రించెదా నిన్ను స్తుతులపై యాసీనుడా. మన దేవుడు స్తుతుల మీద ఆశీనుడైనటువంటి వా. నిన్ను మనల్ని ప్రపంచానికి దేవుడు ఎందుకు పంపించాడు అంటే ఆయన స్తుతించడానికి ఏర్పరచుతాడు. ఎక్కడ ప్రయాస ఉంటాయో అక్కడ యేసు ప్రసన్నత ఉంటుంది, అక్కడ ఆయన జయిస్తాడు, అక్కడ ఆయన ప్రసన్నత మనం అనుభవించవచ్చు. ప్రభునందు ప్రియ దేవుని సంఘమ, అందుకని లేయ యూదాకి పేరు పెట్టినప్పుడు ఇది మొదలుకొని నేను స్తుతిస్తాను కాబట్టి అతనికి స్తుతి యూదా అనేటువంటి పేరు పెట్టింది అనేటువంటి సందర్భం మనం చూస్తుంటున్నా. ప్రభునందు ప్రియ దేవుని సంఘమ, ఎక్కడైతే స్తుతి ఉంటుందో అక్కడ యేసు ఉంటాడని నిదర్శనమే. రెండవ అధ్యాయం తాత్పర్యం గ్రంథం 20:22 వచ్చిన మీరు ఆలోచన చేస్తే యోషపాతు స్తుతి చెల్లించడం ప్రారంభించాడు. ఎప్పుడైతే స్థుతి చెల్లించడం ప్రారంభించాడో దేవుడు పని చేయడం ప్రారంభించాడు. చెప్పడం ప్రారంభించుకుందాం. ఆయన సమస్య వచ్చింది, ఇరుకు వచ్చింది, ఇబ్బంది వచ్చింది, అమోనీయులు, హెబ్రీయులు, హిత్తీయులు ఒకసారి దండెత్తి ఆయన పట్టు ప్రారంభించాడు. వెంటనే క్వయట్ టీమ్ దింపాడు. యుద్ధంలో యుద్ధ సన్నద్ధులు దింపల ఎవరు దింపాడు చెప్పండి? క్వయట్ టీమ్ దింపాడు. మీరు పాటలు పాడండి, మీరు స్థుతించడం ప్రారంభించండి, నా దేవుడు పని చేయడం ప్రారంభిస్తాడు. నీ జీవితంలో సమస్యలను బాధపడుతున్నావా? ఈ ఉదయకాల సమయంలో ఇరుకుని ఇబ్బందులు చదువు కృగిపోతున్నావా? సహోదరి సహోదరుడు, మానసికమైనటువంటి ఇబ్బందులు చదువు నలిగిపోతున్నావా? ఎవరు చెప్పుకోలేని పరిస్థితులు, ఈ పరిస్థితుల నుంచి నేను ఎవరు విడుదల కలిగిస్తారు? నా సమస్యలు ఎవరు తీరుస్తారు? నా బాధలు ఎవరు పోగొడతారు? నా చీకటి బ్రతుకులు ఎవరు మెరుగుగా మార్చగలరని ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో నువ్వు ప్రయత్నం చేస్తూ ఉంటుండే, ఒకవేళ ఎవరైనా సరే నువ్వు వెతుకుతూ ఉంటుండే, ఒకే ఒక సమాధానం దేవుడి దాసుని మీకు ఇవ్వగలుగుతున్నాను, నా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు నీ కోసం సిద్ధంగా ఉన్నారు. నీవు స్తుతి చెల్లించడం ప్రారంభిస్తే ఆయన పని చేయడం ప్రారంభిస్తా. దేవునికి స్తోత్రం కలుగు గాక. ప్రభునందు ప్రియులారా, మరి ఒకవేళ యేసుక్రీస్తు వారు మనలో జన్మిస్తే ఏం జరుగుతుంది? వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ జీసస్ కమ్స్ టు అవర్ హౌస్ ఆర్ అవర్ ఇండివిజువల్ ఫ్యామిలీస్ ఆర్ అవర్ చర్చ్? వాట్ విల్ హ్యాపెన్? ఒకటే ఒక మాట చెప్తాను, ఒకటి, ఆయన వస్తే వీ విల్ సీ ది వండర్స్. ఆయన మన జీవితంలో వస్తే ఆశ్చర్యాలు కలుగుతాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన పేరేంటి తెలుసా? ఆశ్చర్య చెప్పండి. ఆశ్చర్య, ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. తెలుసుకోవాలి, హల్లెలూయా. మనం నమ్ముకున్న యేసయ్య ఆశ్చర్యకరుడు అండి. ఆయన ఆశ్చర్యమైన కార్యాలను గ్రహంలో చేస్తాడు. ఆయన నువ్వు నమ్ముకుంటే నీ కుటుంబం ఆయన జన్మిస్తే నీకు ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయి. దానికి నిదర్శనమే ప్రభు అని యేసు క్రీస్తు వారు పుట్టినప్పుడు నక్షత్రం పుట్టింది. అవున కదా, అవున కదండి. ఆయనకి ఏం పేరు పెట్టారు తెలుసా? హిస్టార్ అన్నారు. దాన్ని ఏ స్టార్ అన్నారు? హిస్టార్ అంటే ఆయన నక్షత్రం. ఆయన నక్షత్రం అంటే దానివల్ల ప్రకాశమైనటువంటి వెలుగుంది. ఆయన పుడితే ఒక ఆశ్చర్యం కలిగింది, ఆయన పుట్టికే ఒక వండర్, ఆయన ప్రపంచానికి వస్తే అద్భుతం జరిగింది. అద్భుతం నీ కుటుంబంలో కూడా జరగాలి, అద్భుతం నీ సంఘంలో కూడా జరుగుతుంది. ఆయన పుట్టినప్పుడు ఆకాశంలో నక్షత్రం. చాలామంది సైంటిస్టులు ప్రయత్నాలు చేశారు. జోనస్ కెప్లర్ అనేటువంటి ఇతను సుమారు 2 సంవత్సరాలు ఇన్వెస్టిగేషన్ చేసి యేసు ప్రభు వారి ప్రపంచంలో వచ్చిన ఒక ఆకాశంలో నక్షత్రం వచ్చిందని బైబిల్ చెప్తుంది కదా, ఇది ఎంతవరకు నిజం? ఈయన ఆస్ట్రాలజీ కలిగినటువంటి వ్యక్తి, ఖగోళ శాస్త్రాన్ని క్షుణ్ణంగా తెలుసుకున్న వ్యక్తి, పరిశోధన చేసి 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 యేసు ప్రభు వారు పుట్టినప్పుడు ఖచ్చితంగా నక్షత్రం ఆకాశంలో వచ్చింది, రావడానికి అవకాశం ఉందని కనుగొని ప్రపంచానికి 2 సంవత్సరాల ఇన్వెస్టిగేషన్ తర్వాత చెప్పాడు అది ఆయన నక్షత్రం. ఆయన వచ్చినప్పుడు ఆ నక్షత్రం బయటకు వచ్చిందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. చెప్పడం ప్రారంభమై పరుచుకుందాం. మన దేవుడు పుట్టినప్పుడు ఆకాశంలో నక్షత్రం వచ్చింది. అంటే మీ అందరూ తెలుసు, సౌర కుటుంబం. నేను ఫిజిక్స్ వెళ్ళాలంటే చాలా టైం పట్టుగా నేను టైం లేదుగా ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. సౌర కుటుంబంలో మరి 9 గ్రహాలు ఉన్నాయి. అనంత కోటి విశ్వం, ఆకాశం, పాలపుంతలు, ఒక్కొక్క పాలపుంతలు వేల కోట్ల నక్షత్రాలు. ఈ నక్షత్రంలో ఒకటి సూర్యుడు, సూర్యుడు చుట్టూ 9 గ్రహాలు తిరుగుతుంటుంటే అందులో భూమి మూడవది. ప్రపంచ దేవ సంగమ, మీరు ఆలోచన చేయండి, ఈ యేసు ప్రభు వారు పుట్టినప్పుడు మార్స్, సాటర్న్, జూపిటర్ అనేటువంటి ఈ మూడు కలిసి ఒక కండిషన్ లో రావడం చేత యేసు ప్రభు వారు పుట్టినప్పుడు ఆ నక్షత్రము అక్కడ వచ్చింది. అది వెలుగుగా ప్రపంచానికి కనిపించిందని చారిత్రాత్మక ఆధారాలు మనకి ప్రపంచంలో కనిపిస్తూ ఉన్నాయి. చప్పట్లు కొట్టి ప్రమాణం అయిపరచుకుందా. దేవుని యొక్క వాక్యము శ్రేష్టమైనది, దేవుని యొక్క వాక్యం
వాక్యము వినగలిగింది, దీనిలో ఏ మాటలు కూడా తీయడానికి అవకాశం లేదని మరొకసారి దేవుని సేవకులు మీతో పంచుకుంటున్నారు. ప్రభువు ప్రియ దేవుని సంఘము, మనందరికీ తెలుసు యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు ఆశ్చర్యాలు జరిగినాయి. ఈ రోజున నీ కుటుంబంలో ఎలాంటి ఆశ్చర్యమైన కార్యం జరగాలని ఆశపడుతున్నాను నాకు తెలీదు. ఎలాంటి దీవెన కావాలని ఆశపడుతున్నావు నాకు తెలీదు. ఎలాంటి మానసికమైన బాధతో ఉన్నావో నాకు తెలియదు, కానీ నా యేసుకి తెలుసు, నీకు తెలుసు. ఈ రోజున కనుక యేసుక్రీస్తు వారిని సన్నిధిలోకి ఆహ్వానించగలిగితే, యేసుక్రీస్తుకి నీ హృదయాన్ని సమర్పించగలిగితే ఈ క్రిస్మస్ నీకు ఆనందమైనటువంటి క్రిస్మస్ గా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరు కలిసి హల్లెలూయా, బిగ్గరగా చెప్పు హల్లెలూయా, బిగ్గరగా చెప్పు హల్లెలూయా. అంత మాత్రమే కాకుండా యేసుక్రీస్తు వారు వస్తే నీకు రక్షణ కలుగుతుంది. కనుక చీకటిలోనూ మరణాఛాయలోనటువంటి వారికి వెలుగునిచ్చుటకై నా యేసుక్రీస్తు వారు ఈ ప్రపంచానికి వచ్చారు. నీ జీవితంలో వెలుగు నింపుతాను, చీకటి భయంలో మారిపోయిందేమో, దిక్కుతోచని పరిస్థితులు ఉంటున్నావేమో, అయ్యో నా పిల్లల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, అయ్యో నా ఉద్యోగం లేదో నేను ఏ విధంగా ముందుకు వెళ్తాను, అయ్యో నా అనారోగ్య పరిస్థితి ఏ విధంగా నేను స్వస్థపరచబడతాను, అయ్యో నాకు సమస్యలు ఫైనాన్షియల్ క్రైసిస్ ఎవరు తీరుస్తారు, నా జీవితంలో ఎవరు వెలుగు నింపుతారు, నా జీవితంలో ఎవరు శాంతి సమాధానం ఇస్తారని ఈ ఉదయకాల సమయంలో నువ్వు కలిగిపోతుంటే, ఈ ఉదయకాల సమయంలో నువ్వు బాధపడుతుంటే, ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో మనోవేదన మునిగిపోతుంటే దేవుని సేవకునిగా ఒకే ఒక సమాధానం నేను మీకు ఇవ్వగలుగుతున్నాను. నా యేసయ్య జన్మిస్తే నీ కుటుంబంలో నువ్వు ఆశీర్వదించబడతావు. చెప్పండి, మరి ప్రాణమై పరుచుకున్న దగ్గరగా యేసు క్రీస్తు వారు నీ సమస్యలు విడుదల కలిగించడానికి సంతోషించిన దేవుడు. ఎక్కడ యేసు ప్రభు వారు జన్మిస్తాడు? బెత్లెహేము, రొట్టెల గృహము, ఎఫ్రాత తగ్గింపు స్వభావము, యూదా స్తుతి, ఈ మూడు ఎక్కడైతే ఉంటాయో అక్కడే నీ యేసు ఉంటాడు. దేవుని స్తోత్రం కలుగునిగాక, దేవుని స్తోత్రం కలుగునిగాక. హల్లెలూయా, బిగ్గరగా హల్లెలూయా. ఈ రోజున ప్రభు ప్రార్థన చేద్దాం. ప్రభు నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని నాకు దయచేయి. సర్వలోకానికి కలుగు మహా సంతోషకరమైన సువార్త మనం, ఆ సంతోషాన్ని నా కుటుంబంలో దయచేయి. ప్రభు ఇంతవరకు భయంకరమైన చీకట్లో నేను జీవించానయ్యా. మనిషికి మాత్రం బయట ఉంటున్నాను కానీ, మనిషికి బయట నవ్వుతున్నాను కానీ, అందరూ నాతో మాట్లాడుతున్నారు కానీ, అందరూ నేను గల్డెన్ ఎక్సలెంట్ అని అందరూ అనుకుంటున్నారు కానీ, నా మధ్యలో నిజమైన సంతోషం లేదు. ఈ ఉదయకాల సమయంలో నా ఏసే నాతో ఉంటే నాకు ఆనందం కలుగుతుందని నేను నేర్చుకున్నానయ్యా. నా హృదయాన్ని నీకు సమర్పిస్తున్నానయ్యా. ఈ ఉదయకాల సమయంలో నా జీవితాన్ని సమర్పించుకుంటున్నానయ్యా. ఒకవేళ ఈ రోజున నీవు దేవుని వాక్యం మొట్టమొదటి ఉంటుండే సహోదరి సహోదరుడు, నేను ఒక మాట చెప్తున్నాను, నా ఏసే గొప్ప దేవుడు, నీకు వరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు. కలవరి శిలువలో ఆయన పుట్టడం మాత్రమే కాకుండా తన ప్రాణాన్ని ఇచ్చి నీ కటిక చీకటి నుండి, శాపం నుండి, పాపం నుంచి విడుదల కలిగించడానికి తన ప్రాణాన్ని సైతం పరంగా పెట్టినటువంటి ఏసయ్య, నా ఏసయ్య. ఈ రోజుల్లో భయంకరమైనటువంటి సెల్ఫిష్ డిజైర్స్, నేను గొప్ప, నా కుటుంబం కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఒకరినొకరు వారి కోసం ప్రయాసపడే ఈతున్నాడులో నీ కోసం చనిపోయిన నా ఏసయ్య నీతో పరిచయం చేస్తున్నాను. ఆ ఏసయ్య గారిని నమ్ముకుంటే నిజమైన క్రిస్మస్ అక్కడే ఉంటుంది, నిజమైన ఆనందానికి అక్కడే ఉంటుంది, నిజమైన సంతోషం, నిజమైన దీవెన, నిజమైనటువంటి శాంతి, నిజమైన ఉల్లాసం నీ జీవితంలో నా ప్రభు అనుగ్రహించిన సిద్ధమగినాడు. అటువంటి కృప మన ప్రియక దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక. ఆమేన్. తల ఉంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. అందరు తల ఉంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ఈ రోజున దేవుని యొక్క వాక్యాన్ని విన్నా. ఈరోజు ఒకవేళ నువ్వు మొట్టమొదటి విని ఉండవచ్చు సహోదరి సహోదరుడు, ఈ రోజున నీ ఇదే మొట్టమొదటి దినం నీకు అయ్యవచ్చు. నీకు మాట చెప్తున్నాను, ఇది శుభ గడియలు, ఈ రోజు నువ్వు యాక్సిడెంట్ లేదు, ఇది దేవుని చిత్తం. ఈ రోజు ఇక్కడ దేవుని చిత్తానుసారం నీకు వచ్చావు సహోదరి సహోదరుడు. దేవుని నువ్వు మాటలు వింటున్నావంటే అది దేవుని యొక్క ఉద్దేశం. నీతో దేవుడు మాట్లాడాడు, చాలా సింపుల్ చేయాల్సింది. దేవుని వాక్యాన్ని వినటానికి ఇష్టపడు. ఇంకా క్రైస్తవునిగా జీవిస్తూ కూడా వాక్యాన్ని కనుక నువ్వు విలువ ఇవ్వకపోతే దానిలో ఎటువంటి అర్థం లేదు. యేసునిలో జన్మించాలంటే వాక్యాన్ని పట్ల మమకారం కలిగి జీవించాలని ప్రయత్నం చేయి. ఈరోజు నిర్ణయం తీసుకో, ఇది మొదలుకొని నేను దేవుని వాక్యాన్ని చదువుతాను, పఠిస్తాను, ధ్యానం చేస్తాను, నన్ను నేను తగ్గించుకుంటాను, హమ్ములుగా నా బ్రతుకు నేను కలిగి ఉంటాను, ప్రతి నిత్యము దేవుని స్తుతిస్తాను అని ఒక వాగ్దానం తీసుకో. నీ యేసయ్య నీతో ఉంటే నీకు ఎన్ని బాధలు ఎదుగులు ఇబ్బందులు ఎదురైనా సరే నీ జీవితంలో నీకు ఆశీర్వాదమే. ఈరోజు దేవుని వాక్యం కలగాలి, దేవునితో మాట్లాడి నేను ప్రభుని నేను స్తుతిస్తాను, ఇది మొదలు ప్రభుకు నేను బ్రతుకుతాను, నేను ఆనందం ఉంటూ మాత్రమే కాకుండా అనేక మందికి కటిక చీకటిలోను మరణించాలో జీవిస్తున్న వారిని విడుదల కలిగించడానికి నా యేసయ్య ఈ ప్రపంచానికి వచ్చాడని అనేక మంది నేను పరిచయం చేస్తాను, దేవుని కోసం నేను బ్రతుకుతాను, నిజ క్రిస్మస్ ఆనందాన్ని అనేక మంది నేను తెలియజేస్తానని ఒకవేళ నువ్వు అనుకుంటే దయచేసి లేచి నిలబడండి. ఈ మధ్యాహ్నకాల సమయంలో మనందరం కలిసి పాట పాడుతూ ప్రభు జీవితం, మన జీవితాన్ని ప్రభు సన్నిధిలో సమర్పించుకుందాం. దేవుని వాక్యాన్ని బట్టి వినటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో తీసుకుంటే నిర్ణయాన్ని బట్టి ఇది మొదలుకొని నేను ప్రభు కొరకు బ్రతుకుతానని, ప్రభు కొరకు నేను జీవిస్తానని
ప్రభు వాక్యం అనేటువంటి తెలియజేస్తానని, వాక్యం పట్ల మమకారం కలిగి ఉంటానని, తగ్గింపు స్వభావంతో నేను ప్రభు కొరకు బ్రతుకుతానని. ఒకవేళ దేవుడు మీతో మాట్లాడినట్లయితే లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. అందరూ పాట పాడుతుండగా నిగుంటే నా ఉంచాలు వేస్తాయి అనేటువంటి పాట పాడుచుండగా అందరూ కూడా దేవుని యొక్క వాక్యంలో పట్టుబడదాం. ఆలోచించవద్దు, ఒక కమిట్మెంట్ తీసుకో దేవుని యొక్క సన్నిధిలో, దేవుని కొరకు బ్రతకాలని ఒక నిర్ణయం తీసుకో. ఇదే మీకు అనుకూలమైన సమయం నీటి సహోదరి సహోదరుడు. Don't waste your time. My Savior has gone for you. Pray. నీ కోసం చెల్లించు నీ హృదయంలోకి రావటానికి. Don't waste your time. Your life is very short span here. You will live for a while and you will die no more. This is the day that God has given to listen to the message of Christ. Why he has come to the earth to save the sinners. What a wonderful privilege. నిలబడినటువంటి వారితో పాటు కలిసి అందరం కలిసి నిలబడదాం. ఎన్ని బాధలున్నను నిష్ఠూరమైనను, ఎంత కష్టం వచ్చినా నిష్ఠూరమైనను, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ చాలయ్యా, నీ మాట చాలయ్యా. Yeah.
నా స్నేహితులు నా తోబట్టు ఉంటే నాకు చాలా అనుకున్నాను, కానీ మీరు కాదు ప్రభు, నీ ఉంటే నాకు చాలు. వారు విడిచిపెట్టినా, నన్ను తోలనాడినా, నాకు ఏది ఉన్నా లేకపోయినా, నీ ఉంటే కాదు సభ, నీ ఉంటే నాకు చాలు. ఏసయ్య నాలో ఉద్భవించి, నాలో జన్మించి, నా హృదయం భయంకరమైన మోసం కలిగిందయ్యా, నీకు దూరంగా వెళ్ళిపోతున్నాను, నన్ను క్షమించు. వాక్యాన్ని విలువ నాకు నేర్పించి ప్రభు, గర్వం నా నుంచి విడుదల కలిగించి, నేను స్తుతించబడిన తయారు చేసి ప్రభువా, నేను ఆస్వాదించి నిజమైన సంతోషాన్ని కలిగి పెట్టుకున్నది. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, ప్రభా మాతో మాట్లాడి ప్రతి క్షణం మమ్మల్ని మాతో ఉంటాయి. మ్యాన్యువల్ మమ్మల్ని ఆదరించాలి, మీ ఉండటానికి కావాల్సిన మనసును మా కూడా అభిగ్రహించాలి, బిడ్డలను వారిని దీవించాలి. ఈరోజు ఎవరైతే దేవుని వాక్యాన్ని కొత్తగా విన్నారు వారి కూడా మీరు బలపరచండి ప్రభువా, రక్షణ భాగ్యాన్ని వారు కూడా దయచేసి పైన నిజమైన సంతోష క్రిస్మస్ ఆనందాన్ని అందరికీ దయచేసి యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా ప్రియ పర్వతం తండ్రి. ఆమేన్. మేబీ సీటెడ్ ప్లీజ్. థ్యాంక్ యూ.